హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోసరికి ఏంటంటే మనకి ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ అయితే అందరూ కూడా తిడుతున్నారు అనమాట. అసలు ఏమైంది ఏంటి నుంచి మాట్లాడుకునే ముందు ఏంటంటే, అసలు మనకి ప్రశాంత్ వర్మ వస్తే మనకి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా పచ్చిబూతులు తిడుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బాగా నెత్తి అయితే పెట్టుకున్నారు, కానీ ప్రెసెంట్ అయితే గట్టిగా అయితే ట్రోల్స్ చేయడం కానివచ్చు, గట్టిగా తిట్టడం కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు. అసలు ఏమైంది ఏంటంటే చూద్దాము. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి రీసెంట్ టైమ్స్లో హనుమాన్ మూవీ అయితే మంచి హిట్ అయితే కొట్టిందనమాట. అసలు మనకి అసలు అది తక్కువ బడ్జెట్లో వస్తుంది, అసలు ఏంటంటే గుంటూరు కారం మూవీకి పోటీ వస్తుందని చెప్పేసి అప్పుడు కూడా చాలామంది అయితే తిట్టారనమాట హనుమాన్ మూవీని. కాకపోతే తను అంత పోటీతో వచ్చినా కానీ మంచి హిట్ అయితే అయిందనమాట. వచ్చిన ప్రతి సినిమాని కూడా వెనక్కి గెంటేసి మొత్తం ఈ మూవీ అయితే ఎదరగతే వచ్చేసిందనమాట. మనకి మంచిగా హిట్ అయితే కొట్టింది. హిట్ అయిన తర్వాత మనకి ప్రశాంత్ వర్మ గారిని అయితే ఇంటర్వ్యూ అయితే చేశారనమాట. ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ పైన అయితే వచ్చి కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే ఆ సీన్స్ అనేవి చాలా దరిద్రంగా ఉన్నాయి, నాకు ఇష్టం నేనన్నా బాగా చేద్దునేమో అని చెప్పేసి అయితే ట్వీట్స్ చేయడం కానివచ్చు, లేకపోతే తిట్టడం కానివచ్చు అంటే చేస్తున్నారనమాట. ఏంటంటే దానిపైన అందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా కోపం అయితే వచ్చి మొత్తం కిందగా పచ్చిగా వేసుకోవడం, లేకపోతే మనకి ఏంటంటే తిట్టడం ట్రోల్స్ చేయడం లాంటివి అయితే చేస్తానమాట. ఏంటంటే తను సినిమా ఏమంటున్నారంటే, నువ్వు నీ సినిమా గురించి చూసుకో, పక్క సినిమా గురించి మాట్లాడడం తప్పు, నువ్వు మాట్లాడుకుంటే నీ హనుమాన్ గురించి మాట్లాడుకో, లేకపోతే నీ జాంబిరెడ్డి మూవీ గురించి మాట్లాడుకో అని అంటున్నారనమాట. ప్రభాస్ గురించి మాట్లాడేంత వాడు కాదు నువ్వు అని చెప్పేసి అయితే కింద అందరూ కూడా పచ్చి కామెంట్లు అయితే పెడతారనమాట. అది దీనిపైన అభిప్రాయం ఏంటని చెప్పి చూస్తాను. ఏంటంటే తను యాజ్ ఒక డైరెక్టర్ అనమాట, ఒక డైరెక్టర్గా ఏంటంటే వేరే సినిమా గురించి ఏంటంటే మాట్లాడకూడదు బై ఏంటంటే నాకు ఎలా అనిపించింది అని చెప్పేసి అయితే చెప్పడం అయితే రాంగ్ అయితే కాదు. మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో వచ్చినా కానీ మనకి హనుమాన్ అయితే మంచి హిట్ అయితే తీసుకొచ్చాడు అనమాట. ఏంటంటే ఆ సీజే వర్క్ అనవచ్చు, ఇదంతా కూడా చాలా బాగుంది. మనకి ఇంకొక ఇంటర్వ్యూలో ఏం చేశాడంటే, మీరు యానిమల్ మూవీని అంత ఖర్చు పెట్టి చేశారు, అదే తక్కువ బడ్జెట్ నేను యానిమల్ మూవీని కూడా తీయగలను అని చెప్పేసి చెప్పాడు అనమాట. చాలామంది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది తనకి అని చెప్పేసి అన్నారు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్ అంతే. ఎందుకంటే 200 కోట్ల బడ్జెట్ పెట్టి తీసినటువంటి యానిమల్ మూవీయే కన్నా తక్కువ బడ్జెట్లో నేను ఇంకా యానిమల్ తీయగలను అని చెప్పాడంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో మీరు ఒకసారి ఆలోచించండి. ఏమో చెప్పలేము ఆదిపురుషుకి ఆయన అంత సగం ఖర్చులో, ఏంటంటే అంత బడ్జెట్ కాకుండా కొంచెం బడ్జెట్లోనే ఆదిపురుషు మంచిగా సీజీ వర్క్ చేయించవచ్చు ఏమో చెప్పలేం కదా. ఏంటంటే తనకి తర్వాత కూడా పెద్ద సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే అందరూ కూడా ఏమంటారంటే నువ్వు దుమ్ముంటే ప్రభాస్తో సినిమా తీసి చూపించు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. ఒకవేళ ప్రభాస్తో సినిమా తీస్తే ఆ కట్అవుట్ని ఏ విధంగా వాడుకుంటాడు అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే ప్రజెంట్ ఇప్పటికే ఒక 3 పెద్ద హీరోతో సినిమా ఉందని చెప్పేసి అయితే మనకి అఫీషియల్గా చెప్పారు. కాకపోతే 3 ఎవరైనా తెలియదు అనమాట. కాకపోతే ఒకళ్ళైతే రివీల్ అయింది ఆలోచనకి మనకి బాలకృష్ణ, వాళ్ళతో సినిమా ఉందని చెప్పేసి అయితే అఫీషియల్గా అయితే మనకి తెలిసిందనమాట. మిగతా ఇద్దరు ఎవరో తెలియదు, వాళ్ళ ఇద్దరు మనకి మేబీ ప్రభాస్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఒక డైరెక్టర్గా ఒక మూవీపై అభిప్రాయం చెప్పడం అయితే తప్పు అయితే కాదని చెప్పేసి నాకు అనిపించింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ పై సబ్స్క్రైబ్ చేసుకోండి.